వచ్చే నెలలో భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని జూలూరుపాడు మండలంలో ఉన్న శ్రీరామ భక్తులు 2 రోజులుగా గోడి తలంబ్రాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మండల కేంద్రంలో ఉన్న రామాలయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు గోటి తలంబ్రాలు సమీకరించి భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణంకి ముందు చేరుస్తారు. ఈ క్రమంలో సుమారుగా 100 మంది భక్తులు ఈ రోజు తెల్లవారుజామున జూలూరుపాడు నుండి కాలినడకన భద్రాచలంకు బయలుదేరారు. ఈ సందర్భంగా జాగరణ సమితి కమిటీ సభ్యులు కృష్ణార్జునరావు మాట్లాడారు. జై శ్రీరామ్, 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 జై హనుమాన్, 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 జై శ్రీరామ్, 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 కృష్ణార్జున జరగాల జరగాల వాళ్ళకి.